సినీ నటుడు రాజు తరుణ్ లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. సంచలనం రేపుతున్న ఈ వివాదంలో రోజుకో కొత్త స్టోరీ వెలుగు చూస్తోంది. తాజాగా రాజు తరుణ్ పై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ టీవీ9 చేతికి చిక్కింది. రాజు తరుణ్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైనట్టు ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. ముగ్గురుపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. A1గా రాజు తరుణ్, A2గా మల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగ్ పోలీసులు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం రాజు తరుణ్కు లావణ్య మధ్య 2008 నుంచి పరిచయం ఉంది. 2010లో లావణ్యకు ప్రపోజ్ చేశాడు రాజు తరుణ్. 2014లో తనను పెళ్లి చేసుకున్నాడని లావణ్య తన ఫిర్యాదులో చెప్పింది. రాజు తరుణ్కు తాను 70 లక్షల రూపాయలు ఇచ్చానని కూడా లావణ్య చెప్పుకొచ్చింది. 2016లో రాజు తరుణ్ వల్ల తాను గర్భవతిని అయ్యానని, 2 నెలల్లోనే తనకు సర్జరీ ఆపరేషన్ చేయించాడని లావణ్య పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్పష్టం చేసింది. హాస్పిటల్ బిల్స్ రాజు తరుణ్ చెల్లించాడని చెప్పింది. రాజు తరుణ్, మాల్వి ఇద్దరు కలిసి తనను కావాలని డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపిస్తుంది. తనను మోసం చేసిన రాజు తరుణ్పై చర్యలు తీసుకోవాలని లావణ్య డిమాండ్ చేసింది. మాల్వి, ఆమె సోదరుడు మయాంక్ చంపుతామని బెదిరించారని అంటోంది. మాల్వితో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు లావణ్య తాజాగా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.